ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేయాలి అనుకోండి, ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చేస్తారు? మీకు అనిపించింది కాబట్టి చేసేస్తారా, లేకపోతే ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏం పర్ఫామ్ చేస్తుంది, ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది చూస్తారా? లేకపోతే నాకు ఈ పేరు బాగా నచ్చింది, ఈ సీఈఓ చాలా మంచోడు, కష్టపడ్డాడు అని తెలిసి కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఎట్లా చేస్తారు? ఫస్ట్ కంపెనీ ఇన్ అండ్ అవుట్ మొత్తం చూసుకుంటాము, ఎస్టాబ్లిష్మెంట్, దాని ప్రీవియస్ ఇయర్ సేల్స్, నెట్ ప్రాఫిట్. అంతా ఏంటిది, దాని అర్థం ఏంటిది? డేటా మీద డిపెండ్ అవుతున్నారు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీ పర్సనల్ ఒపీనియన్ మీద కాదు, డేటా మీద రిలే అవుతున్నారు. అట్లాగే ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా దేని మీద డిపెండ్ అవుతారు? ఒక పథకాన్ని పెట్టాలి, ఒక పథకాన్ని తీసేయాలి, ఒక క్యాండిడేట్ని ఒక దగ్గర నుంచో పెట్టాలి, ఒక క్యాండిడేట్ని ఒక దగ్గర తీసేయాలి. వాళ్ళకి ఇష్టమైన వాడికి ఇచ్చేస్తే పాలిటిక్స్ నడుస్తుందా? అక్కడ డేటా అబ్జర్వ్ చేయాలి వాళ్ళు, ఈ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారా, ఈ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారా, ఈ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారా, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారా, వీడికి వేస్తారా వేయరా, వీడు ఏం చేశాడు ఏం చేయలేదు, వీడికి పాస్ట్లో ఎన్ని వచ్చినాయి, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం ఇవన్నీ చెక్ చేసుకుంటారు, డేటా చెక్ చేసుకుంటారు. నథింగ్ బట్ స్టాటిస్టిక్స్ అనేది ఏం చేస్తుంది అంటే, ఒక డేటాలో నుంచి ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆ డేటాని ఎలా పెట్టాలో అలా పెడతది. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, డేటా ఏంటి అనేది నేను జస్ట్ బ్రాడ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ తమ్ముడికి ఫర్ ఎగ్జాంపుల్ సలహా ఇస్తున్నారు అనుకోండి, మీరు ఏ బేసిస్ మీద ఇవ్వగలరు సలహా? జనరల్గా మనం ఏం చేస్తాం, మనకి ఏమొస్తుంది, మనము కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ వస్తాం మన లైఫ్లో. కొన్ని యాక్షన్స్ అనుకోవచ్చు మీరు, లేకపోతే కొన్ని ఈవెంట్స్ అనుకోవచ్చు. ఈ ఈవెంట్స్లో మనం ఉంటాం, ఈ ఈవెంట్స్ జరగక ముందు లేకపోతే స్టార్ట్ చేయక ముందు మనకి రిజల్ట్ ఏంటనేది తెలియదు, కానీ అది అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది మనకు తెలుసుద్ది కదా. ఓకే, ఈ ఈవెంట్స్ అనేవి అయిన తర్వాత ఇట్లా మల్టిపుల్ ఈవెంట్స్ అయినప్పుడు ఇక్కడ వచ్చేది మనకి ఏంటి, డేటా వస్తుంది. ఇట్లా మల్టిపుల్ ఈవెంట్స్లో నుంచి మల్టిపుల్ డేటా పాయింట్స్ వస్తాయి. ఒక డేటా పాయింట్ అంటే ఏంటి చెప్పండి? డేటా పాయింట్ అంటే ఒక ఇన్సిడెంట్లో ఏం జరిగింది, ఏమి ఇన్పుట్, ఏమి అవుట్పుట్, ఎలా జరిగింది సిచ్యువేషన్ అనేది ఒక ఒక డేటా పాయింట్. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు, ఆ క్రికెట్ మ్యాచ్ అంతా కలిపి ఒక డేటా పాయింట్. ఆ డేటా పాయింట్లో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, ఎవరు బ్యాటింగ్ చేశారు, ఎవరు బౌలింగ్ చేశారు, ఎంత స్కోర్ కొట్టారు, వికెట్లు ఎప్పుడెప్పుడు పడి, అన్ని అన్ని కూడా అందుట్లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్, డాటెడ్ పాయింట్స్ అనమాట. సో అట్లాగా ఈ మల్టిపుల్ డేటా పాయింట్స్ అంతా కలిపితే, ఈ మల్టిపుల్ డేటా పాయింట్స్ అన్నీ కలిపి మనం ఏమంటామండి, ఈ మల్టిపుల్ డేటా పాయింట్స్ అన్నిటిని కలిపి మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అన్ ఇమాజినేషన్ థింగ్, ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెన్డ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అవర్ పాస్ట్. ఓకే, ఇట్ ఈస్ హిస్టరీ. ఈ ఇన్ఫర్మేషన్ని ప్రోపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఏమొస్తుంది, ఏమొస్తుందండి ఈ ఇన్ఫర్మేషన్లో నుంచి? ఈ ఇన్ఫర్మేషన్లో నుంచి మనకు వచ్చేది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని యూజ్ చేసి మనం ఫ్యూచర్లో థింగ్స్ చేస్తాం, లేకపోతే ఎవరికైనా సజెషన్ ఇస్తాం. ఆ సజెషన్స్ ఇవ్వడానికి కారణం అంతకుముందు ఆల్రెడీ జరిగినటువంటి బోల్డ్ సిచ్యువేషన్స్, వాటి రిజల్ట్స్. అందుకనే పెద్దవాళ్ళు చెప్పే మాట వినమంటున్నారు అంటే, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ ఇన్సిడెంట్స్ నుంచి కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇన్సిడెంట్స్ నుంచి కానీ వచ్చిన రిజల్ట్. సో అలా వచ్చింది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేది వినమంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఆన్ ది టైం బేసిస్లో నాలెడ్జ్గా మార్చుకున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసి మనకు సజెషన్స్ ఇస్తే అవి మోస్ట్ యాక్యురేట్గా ఉంటాయి కాబట్టి అనమాట. ఈ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసి దెన్ వీ విల్ టేక్ డెసిషన్స్. మనం డెసిషన్స్ని ఈ నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకుని చేసుకుంటాం. ఇక్కడ అసలు స్టాటిస్టిక్స్ అనేది ఏం చేస్తుంది, ఒక సాలిడ్గా మీకు ఒక ఒక సాలిడ్ డెఫినేషన్ కావాలంటే మీరు ఎలా అనుకోవచ్చు అంటే, ఇట్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా.
It provides a way of organizing data to extract information on a wider and objective basis. Than relying on personal experience. It provides a way of organizing data. Organizing data to extract information on a wider and objective basis than relying on the personal experience. Me personal interest ni kaakunda. మీరు ఒక మూవీ ప్రొడ్యూసర్ అనుకోండి, నీకు ఒక ఫలానా హీరో ఇష్టం అని చెప్పి నువ్వు ఏ స్టోరీ పడితే ఆ స్టోరీతో ఏ ఎంత బడ్జెట్ పడితే అంత బడ్జెట్ తీ పెట్టి తీస్తారనుకోండి, పోతాం. అట్లా కాకుండా మొత్తం మీరు ఓవరాల్గా ఆలోచించారు, అసలు దీనికి ఎంత బడ్జెట్ పెడతాం, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం, ఎంత మార్కెట్ ఉంది, ఏ టైంలో రిలీజ్ చేస్తాం, కాంపిటేటివ్ మూవీస్ ఏమన్నా, అన్నిటిని ఆలోచించి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడేది స్టాటిస్టిక్స్. సో ఇప్పుడు చెప్పండి, స్టాటిస్టిక్స్ అనేది మన అందరి లైఫ్కి ఇంపార్టెంటా కాదా? మీరు ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే యూ నీడ్ టు థింక్ 360 డిగ్రీస్.